మండలం సోమశిల సోమేశ్వర ఆలయంలో వినాయక విగ్రహం దొంగలించిన దొంగలు నెల్లూరు జిల్లా సోమశిల జలాశయం సమీపంలో అతి పురాతనమైన శివాలయంలో వందల ఏళ్ల నాటి వినాయక విగ్రహం ఎత్తికెళ్లారు. భక్తుల రూపంలో గుడికి వచ్చిన అంతకులు అగంతకులు పోలీసులకు ఫిర్యాదు చేసిన పూజారి దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. అప్పటికే తరుగు తీసేసినాయి. తరుగు తీసిన మనిషిలో వచ్చారనే భావంతో నేను వెనక పడి అది తిరుగుకొని వచ్చాను. వెనకాల చుట్టూ తిరుగుతుంటే ఎవరు లేరు. ఎట్లా లేక నేను మర్చిపోయిపోయాన అనుమానం వచ్చేసింది. సరే లోపలికి వెళ్ళిపోయాను. నేను పూజ చేసుకొని వాళ్ళ అంతలో నలుగురు వచ్చారన్నమాట. నాకు టెంకాయ కొట్టింది, నాకు టెంకాయ కొట్టినండి. సరే లోపలి నేను వెళ్ళిపోయాను. లోపలికి వెళ్ళిపోయి టెంకాయ కొట్టి వాళ్ళకి ఆర్తి ఇచ్చి తిరిగి చూసి వాళ్ళు లేరు ఇచ్చేవాళ్ళు వెళ్ళిపోయారు. నేను కొంతమంది నీటి మీద నిద్ర చేసి వచ్చేవాళ్ళు తీసుకోలేదు వెళ్ళి కూడా నన్ను వెళ్ళిపోతాను. వెళ్ళిపోయాకపోయి నేను దాన్ని పెట్టేసి నేను బయటకు వస్తే ఇచ్చి ఇక్కడ వినాయకుడు అప్పుడు వినాయకుడు బయటకు వచ్చేవాడు వచ్చినప్పటికి ఏమైనా అనిపించి స్వామి అది ఎవరో ఒక ఆయన కోతలు పెట్టుకొని చెప్పింది బొమ్మలు కొడుతున్నాను నాయకుడు అనుకునే అభివృద్ధి. అప్పుడు పోయి చూసుకుంటే అప్పటికి వాళ్ళు ఎత్తి కారు పెట్టుకొని వెళ్ళిపోయారు. తెలకాలని దాంట్లోకి వెళ్ళారు. ఇది జరిగింది. నేను మొదట ఇటు వచ్చి ఉంటే పోయింది. నేను అట్టు తిరుగుకొని వచ్చాను. ఇటు వస్తారు ఏమైనా ఆరు మనుషులు ఉండి వాళ్ళ మనిషి నాకు తిరిగిపోయాను. నేను అటు వెనక్కపోయి ఉంటే అటు వచ్చి ఉంటే ఇటు వచ్చాను. ఇటు వెళ్ళిపోయారు వాళ్ళు. ఏడు గంటలు కూడా కాదా?